రాహు సంచారంలో మార్పు వలన వచ్చే అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు సింహరాశి వారికి ఏం జరగబోతోంది ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు జీవితంలో ఎలాంటి మలుపులు తిరుగుతాయి అనే విషయాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ను మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్తే రాహుగ్రహం వృషభ రాశిని వదిలి మేషరాశిలో ఒకటిన్నర సంవత్సరం పాటుగా ఇలాంటి రాహుగ్రహం వల్ల సింహరాశి వారికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఎలాంటి కష్ట నష్టాలు ఉంటాయి ఏం జరగబోతోంది అన్న విషయాలను ఇప్పుడు చూద్దాం రాహుగ్రహం ఏప్రిల్ పన్నెండు నుంచి అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు మేషరాశిలో స్థితి పొందబోతోంది దీనివల్ల సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే ఈ రాశి వారికి ధైర్యాన్ని ప్రదర్శిస్తారు ఏ పని ప్రారంభించినా పూర్తయ్యేదాకా చాలా దక్షతతో వ్యవహరిస్తారు అందరి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు ఆదాయ వ్యయాల మీద పట్టు సాధిస్తారు ఆరోగ్య విషయంపై శ్రద్ధ పెంచాలి ద్వితీయార్థంలో శనికి జపం చేయించండి ఎవరి మీద ఆధారపడవద్దు అన్ని అంశాల్లోనూ తెలియని అసంతృప్తి ఉంటుంది పనులు వేగంగా సాగుతాయి కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆదాయ వ్యయాలు నియంత్రణలో ఉండవు బంధువుల రాకపోకలు ఎక్కువ అవుతాయి వృధా కాలక్షేపాలు వృధా ప్రయాణాలు వృధా ఖర్చులు ఉంటాయి పెద్దల ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం దేశాంతరం వెళ్లాలనే కోరిక ఎక్కువవుతుంది రుణాలు ఇచ్చిపుచ్చుకునే ప్రకారంలో అవమానాలకు అవకాశం ఉంది స్థాన చలన ప్రమోషన్ ప్రయత్నాల్లో జాగ్రత్తలు అవసరం బంధుమిత్రుల రాకపోకల విషయంలో అధిక జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక వ్యవహారాలను స్వయంగా చూసుకోండి ఆ తర్వాత చాలా అద్భుతమైన గోచారం అనే చెప్పాలి సమయం వృధా చేయకుండా నడుచుకుంటే అంత ఆనందదాయకంగా ఉంటుంది సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రధానంగా వృత్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సహకారం అద్భుతంగా ఉంటుంది సమస్యలు ఉన్న పనులను వదిలేసి సమస్యలు లేని పనులు చేయడం ద్వారా కొంత సుఖపడతారు అయితే పని ఎగవేసే ధోరణి సరికాదని గమనించుకోండి ఆర్థిక లావాదేవీలు సరిగ్గా సాగవు అందరితోనూ స్నేహపూర్వకంగా మెలగాలి పనిముట్ల వాడకం ఇబ్బందికరం ప్రయాణ చికాకులు ఎక్కువ పనుల ఎగవేత ధోరణి విడనాడాలి ప్రతి పనిలోనూ శ్రమాధిక్యం ఎదురైనా ఫలితాలు సానుకూలంగానే ఉంటాయి ప్రతి విషయంలోనూ ధన వ్యయం అధికమవుతుంది చాలా తెలివిని ప్రదర్శిస్తారు ఆర్థిక విషయాలలో చికాకులను క్రమంగా పరిష్కరించుకోగలుగుతారు స్నేహితులు బంధువుల సహకారం బాగుంటుంది అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి శుభకార్యాలు త్వరగా నెరవేరుతాయి ఉద్యోగ భద్రత బాగుంటుంది అందరూ బాగా సహకరిస్తారు పుణ్యకార్యాలు చేస్తారు అనుకున్న వ్యవహారాలు కొంత నిదానించినా ఎట్టకేలకు పూర్తవుతాయి ఆర్థికంగా మరింత వెసులుబాటు కలుగుతుంది విద్యార్థులు నిరుద్యోగులకు ఆశలు ఫలించే సమయం భూ వివాదాల నుంచి గట్టెక్కుతారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి వ్యతిరేకులు సైతం మీకు మద్దతుగా నిలుస్తారు వాహన యోగం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు విస్తరించడంలో విజయం సాధిస్తారు ఉద్యోగాలలో కొత్త హోదాలు రావచ్చు రాజకీయ వర్గాలకు ఊహించని అవకాశాలు రావచ్చు నేరేడు పసుపు రంగులు ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం అష్టకం పఠించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి